हाय फ्रेंड्स वेलकम टू भार्गवी तेलुगिंटी वंटलु ना वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते ना चानल नी सब्स्क्राइब चेयंडि अलागे ना वीडियोल्नी लाइक चेयंडि अंड शेर चेयंडि। ई रोजु चूपिंचबोये रेसिपी पल्ली चट्नी। इदी ए टिफिन लोकैना चाला बागुंटुंदंडि। इदि एला तयारु चेयालो चूद्दामा। मुंदुगा स्टव आन चेसुकोनी कलाई पेट्टुकोवालंडी। ई कलाईलो ओक कप्पु पल्लीलु वेस्तुन्नानु। ई पल्लीलु मीडियम फ्लेम लो पेट्टुकोनी वेयिंचुकोवालंडी। इप्पुडु ई पल्लीलु वेगायि काबट्टी मनं तीसुकोनी पक्कन पेट्टुकुंदामु। नेक्स्ट अलागे 1 टेबल स्पून आयिल वेसुकोनी ई आयिल लो पच्चिमिर्ची वेसुकोवालंडी। ई पच्चिमिर्ची कूडा बागा फ्राई चेसुकोवाली। ఈ మిర్చి తో పాటు ఒక టమాటో తీసుకున్నానండి। ఈ టమాటోని చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను। కట్ చేసుకొని వీటిని కూడా వేయించుకుంటున్నాను। వీటితో పాటు కొంచెం చింతపండు తీసుకుంటున్నాను। చింతపండుని కూడా వీటిలో వేసుకొని వేయించుకుంటున్నానండి। ఇవి వేయించుకున్నాక వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి। వీటితో పాటు పల్లీలు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి వాటిని పొట్టు తీసేసి ఇలా ఒక్కలుగా చేసి దీంట్లో వేసుకుంటున్నాను। అలాగే వెల్లుల్లి అలాగే పుట్నాలు సరిపడా salt వేసుకుంటున్నానండి। ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి। మిక్సీ పట్టుకునేటప్పుడు దీనికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు దీనికి తాలింపు ఎలా పెట్టాలో చూద్దామా। స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి। కళాయిలో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే 1 టేబుల్ స్పూన్ చెనాపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు చిటికెడు పసుపు వీటిని వేసుకొని ఒక 5 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని మనం మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసుకోవాలండి। అంతే అండి ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది। ఇది చాలా ఈజీగా ఉంది కదండి। ఇది ఏ టిఫిన్ లోకైనా కూడా బాగుంటుంది। ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి।